ఇప్పటి వరకు ఆకివిడి నగర పంచాయతీలో 16 వార్డుల పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలవడం జరిగిందని ఎమ్మెల్యే రామరాజు చెప్పారు. బుధవారం 15 వార్డులో కరోనా వల్ల ఇబ్బందులు గురైన కుటుంబాలను పరామర్శించి వారికి పౌష్టికాహార కిట్లను అందించినట్లు తెలిపారు. పార్వతీ సమేత వెంకట రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకివీడి మండల టీడీపీ అధ్యక్షులు మోటుబల్లి రామవరప్రసాద్, ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, నరసాపురం పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, పిన్నమరాజు శ్రీనివాసరాజు, నరసాపురం పార్లమెంట్ కార్యదర్శి అజ్మల్ జాకీర్, గుడిగంట వెంకటేశ్వరరావు, మద్దా నరేష్, మీసాల రవికుమార్, అజయ్ గౌడ్, ఆరిఫ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆకివి నగర పంచాయతీలో ఉన్నటువంటి వెంకట లింగేశ్వర స్వామి ఆలయంలో దేవీనాథ్ నవరాత్రులు సందర్భంగా 9 రోజుల నుంచి వామం చేయడం, ఫైనల్ సండి వామన్ రోజున నేను రావటం అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులతో ఆకివీడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో పాటు ప్రతి ఒక్క దాంట్లోని కూడా ఆ భగవంతుని తోడుండాలని చెప్పి ఈ యొక్క కమిటీ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఈ టెంపుల్ తీసుకెళ్లాలని చెప్పి, అదేవిధంగా దీనికి సంబంధించిన దాతలు ఎవరన్నా ఉంటే గుడికి సంబంధించి వచ్చే దాతలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి కూడా ఏమి రాకపోయేదాడు, ప్రభుత్వంతో పోరాడి ఏమి ఇవ్వని పరిస్థితుల్లో ఆయన ఎంతో కొంత మనమన్నా సొంతంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఆనాడు కూరగాయలు కరోనాలో కూరగాయలు పంచి పెడతాం జరిగింది ఆయన ఆర్థిక సాయంతో. అలాగే నెల్లూరు నుంచి మందు తీసుకొచ్చి ఆయుర్వేద మందు తీసుకొచ్చి కూడా ఆయన మరి పంచి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున కరోనాతో కోలుకున్న వ్యక్తులందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వాలని ఇంచుమించుకు ఒక 8 ఐటమ్స్ బలవర్ధక పదార్థాలన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ మహానుభావుడి యొక్క సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎమ్మెల్యే గారు మన 15వ వార్డులో కోవిడ్ బారిన పడినటువంటి వ్యక్తులను పరామర్శించి వాళ్ళు చక్కగా గత జీవితం ఎలాగైతే గడిపారో అలాగే గడపాలని చెప్పి వాళ్ళకి మా యొక్క కొంత ఆర్థిక సహాయాన్ని పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది.